నేను అంటాను, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు హిస్కియా జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాలు మరో ఏ రాజు జీవితంలో కూడా జరిగించలేదు. నేను అంటాను, దేవుని హృదయానుసారుడు అని పిలువబడిన దావీదు జీవితంలో కూడా దేవుడు జరిగించలేదేమో. హిస్కియా జీవితంలో దేవుడు జరిగించిన మూడు అద్భుతమైన ప్రాముఖ్యమైనటువంటి అద్భుతాలు. తమిళారు అందరు నా వైపు చూడండి. ఆయనకు వీపు మీద రాచపుండు పుట్టింది. ఆ రోజుల్లో సామెత ఏంటంటే, రాజులకు వీపు మీద ఏ పుండు పుట్టేదట? రాచపుండు అంటారు. ఈరోజు సైన్స్ భాషలో క్యాన్సర్ పుండు. అది క్యాన్సర్కి ఈ రోజుల్లో కూడా సరైన వైద్యం లేదు. క్యాన్సర్ వ్యాధి బారిన పడినవాడు బ్రతుకుతాడో చనిపోతాడో ఆ ఊగిసలాడే అనుభవాలు. విచిత్రం ఏంటంటే, వైద్యం సరిగ్గా అందుబాటు లేని ఆ రోజుల్లో భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి గురైపోయాడు. చరిత్రకారులు ఆయనను గూర్చి ఏమని చెప్తారంటే, ఆయన వీపు మీద ఆ రాచపుండు పుట్టి ఆ పుండు పుట్టిన ప్రాంతంలో ఒక గుంట ఏర్పడిందట. ఆ వీపు మీద ఎంత గుంట ఉండేదంటే, ఒక వ్యక్తి తన చేతిని ఇట్లా పిడికిలని ఇట్లా బిగిస్తే ఆ పిడికిలి పుండు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేదట. అంత పెద్ద పుండు ఏర్పడింది. తనకి ఒక నిర్ధారణ, ఇక నేను బ్రతకను. పాపం అప్పటికి ఆయనకి ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు, మనిషి అప్పటికి పుట్టలేదు. దేవుని బిడ్డలారా వినండి, ఇక నేను చనిపోతాను అనే నిర్ధారణకు వచ్చాడు. ఆ పుండు రోజు రోజుకు పెద్దదైపోతుంది. చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఆయన పుండు లోపట పురుగులట, ఒక్కొక్క పురుగు సైజు చిటికిన వేలంత లావుండేదట ఒక్కొక్క పురుగు. ఆ పురుగులు ఆయన వీపును తింటా ఉంటే కొంతమంది డాక్టర్లు చెప్పారట, అయ్యా ఈ పుండు పెద్దది కాకుండా ఉండునట్లుగా, ఈ పురుగులు నీ మాంసాన్ని తినకుండా ఉండునట్లుగా, రోజుకొచ్చి 2 కిలోల జంతు మాంసం ఈ పుండు మీద వేయండి, వచ్చిన పురుగులు ఈ మాంసాన్ని తిని నీ శరీరం తినకుండా ఆపేస్తాయి అని చెప్తే, చరిత్రకారులు చెప్పే మాట ఏంటో తెలుసా? రోజుకొచ్చి 2 కిలోల పశు మాంసం ఆ పుండులో వేస్తే పురుగులన్నీ బయటకు వచ్చి ఆ మాంసాన్ని తిని ఆయన శరీరాన్ని తినకుండా ఉండేయట. అంటే వ్యాధి తీవ్రత అంత భయంకరంగా వెళ్ళిపోయింది. యూదా ప్రజలంతా నో డౌట్, హిస్కియా రాజు చనిపోతాడు, ప్రపంచంలో ఏ వ్యక్తి ఈ రాజును బ్రతికించలేరు అనే నిర్ధారణకు వచ్చారు. యెషయా ప్రవక్త రానే వచ్చాడు, చావుకప్పుడు చల్లగా చెప్పాడు, హిస్కియా రాజా నువ్వు చనిపోబోతున్నావు, చనిపోబోయే ముందు నీ ఇంటిని చక్కదిద్దుకో, నువ్వు అకస్మాత్తుగా చనిపోతే నీ రాజ్యం ముక్కలు ముక్కలు అయిపోద్ది. నువ్వు బ్రతికుండగానే ఎవరో ఒకరిని రాజుగా నువ్వు నిలవబెట్టి నీ కాలాన్ని ముగించు, నువ్వు చనిపోబోతున్నావు. యెషయా ప్రవక్త నోట దేవుని మాటగా రోజుల్లో ఎంచేవాళ్ళు, నువ్వు చనిపోతావు అని ఆ రాజుకు చెప్తే రాజు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో ఏడ్పుల గోడ అని ఒక గోడ ఉంటుంది. ఆ ఏడ్పుల గోడ వైపు తన ముఖాన్ని తిప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నా యవ్వన కాలము నుండి యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించాను అయ్యా, నేను ప్రవర్తించిన నా ప్రవర్తన జ్ఞాపకం చేసుకోయా, నీ కృపతో నన్ను బ్రతికించయ్యా, ఈ చావుగోతిలో నుంచి నన్ను బయటకు తీసుకురాయ్యా, అదిగో ఉదయకు పుట్ట పెట్టవలే నీ సన్నిధిలో నేను మూలుగుతున్నాను, సంగుబుడి కొంగవలే నీ సన్నిధిలో నేను అంగలారుస్తున్నాను, నీ వైపు నేను చూస్తున్నానా అయ్యా, నాకు సహాయం చేయి, ఎలాగైనా నన్ను బ్రతికించు, ఎలాగైనా నన్ను బ్రతికించని ఈ రాజు దేవుని సన్నిధిలో మోకరించి దేవుడు తనను బ్రతికించమని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాజు హృదయంలో ఉన్న నమ్మకం ఏంటో తెలుసా? నా దేవుని సన్నిధిలో నేను కన్నీళ్లు కారిస్తే నా ప్రార్థన దేవుడు ఆలకించి ప్రార్థన ద్వారా మరణాన్ని జీవంగా ఆయన మార్చగలుగుతాడు. మృత్యు కోరల నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు. నేను చేస్తున్న ప్రార్థన నిశ్చయముగా ఆయన ఆలకించి ప్రార్థన ద్వారా నేను బ్రతుకుతాను.
ప్రార్థన ద్వారా దేవుడు నాకు జీవాన్ని పోస్తాడు. ప్రార్థన ద్వారా దేవుడు నాకు ఆయుష్ ఇస్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానని మోకరించి కన్నీళ్లు విడుస్తున్నాడు. దేవుడు ఏమంటాడో తెలుసా? హిస్కియా, నీవు కన్నీరు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను ఆలకించాను, మరో 15 సంవత్సరాల ఆయుష్ను నేను నీకు ఇవ్వబోతా ఉన్నాను. ఏ దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలని నువ్వు ఆశపడ్డావో అదే దేవుని మందిరపు గడప నువ్వు తొక్కుతావు, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను. దేవుని బిడ్డలారా, మరణం ఒకవైపున తన ఎదుట నిలవబడినప్పుడు ఆ మరణాన్ని జయించగలిగే సాధనం ప్రార్థన, కన్నీటి ప్రార్థన అని హిస్కియా గుర్తించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా ఒకసారి నా వైపు చూడండి. హిస్కియా నా రోజు మరణకరమైన రోగం ఎలా భయపెడుతూ వచ్చిందో, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏది నిన్ను భయపెడుతుందో? చిన్న ఉద్యోగం నిన్ను భయపెడుతుందా? అనారోగ్యం నిన్ను భయపెడుతుందా? నీ శరీరంలో ఉన్న వ్యాధి నిన్ను భయపెడుతుందా? నీ చుట్టూతో ఉన్న అప్పుల సమస్యలు నిన్ను భయపెడుతున్నాయా? నీ కుటుంబాన్ని పోషించడానికి నీ చిన్న ఆదాయం సరిపోక ఎలా నేను పోషించగలనయ్యా? నా పిల్లల్ని, నా కుటుంబ అవసరతలు నేను ఎలా తీర్చగలనయ్యా? ఒకవేళ నీ ఆర్థిక స్థితే ఇస్కియాకు భయాన్ని పుట్టించినట్లుగా నీ ఆర్థిక స్థితే నేను భయాన్ని పుట్టిస్తుందేమో. నీ చుట్టూతో ఉన్న సమస్యలను చూసి బ్రతకాలో చావాలో అర్థం కాక ఈ సమస్యల్ని అనుభవించే కంటే చస్తే పోయింది కదా, ఏ విషయం తాగి బలవర్మణానికి గురై నా ప్రాణం తీసుకుంటే పోయింది కదా అని ఆ సమస్యలు నిన్ను కలవర పెడుతున్న ఆ విధానాన్ని చూసి నేను చస్తే పోయింది కదా అని మరణాన్ని కోరుకుంటున్నావేమో. నా దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక సంగతి గుర్తించు, ఎంత భయపెట్టే పరిస్థితుల మధ్యలో నువ్వు అల్లాడిపోతున్నా, ఆయన సన్నిధిలో మోకరించి నిండు మనసుతో కన్నీళ్లు విడుస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఏ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడు మరణాన్ని నిరర్థకం చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకురాగలిగే జ్యోతిర్మయుడైన దేవుడై ఉన్నాడు. నీ మరణ బంధకాలు తెంచగలిగిన దేవుడై ఉన్నాడు. నీ శాపపు బంధకాలు తెచ్చి నీకు విమోచన దయచేయగలిగే సజీవుడైన విమోచకుడు ఆయన. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నువ్వు చేయాల్సింది ఒకటే, పరిస్థితులు నిన్ను భయపెడుతున్నప్పుడు ఆయన సన్నిధిలో మోకరించు. దేవా, ఈ కష్టస్థితిలో ఉన్నాను, మీ దగ్గర తప్ప నా బాధ నేను ఎవరికి చెప్పుకోగలనయ్యా? నా గుండెల్లో ఉన్న మానసిక సంఘర్షణ మీతో తప్ప నేను ఎవరికి చెప్పుకోగలనయ్యా? ఏ మనిషికి చెప్పినా ఆదరించే వాళ్ళు ఉండొచ్చు, ఓదార్చే వాళ్ళు ఉండొచ్చు, ఓదార్చే తండ్రి ఉండొచ్చు, ఆదరించే తల్లి ఉండొచ్చు, కానీ నీ గుండెల్లో ఉన్న వేదన నా దేవునికి చెప్పుకుంటే ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, నీ స్థితిగతులు విప్లవాత్మకంగా ఆయన మార్చగలుగుతాడు. హిస్కియాను మరణం భయపెడుతుంది. వాక్యం వింటున్న తమ్ముళ్ళారా, ఒకసారి నా వైపు చూడండి. ఈరోజు ఏది నిన్ను భయపెడుతుంది? ఒకవేళ నీ శరీరాన్ని పట్టి పీడుస్తున్న పాపమే నిన్ను భయపెడుతుందేమో. రే, నువ్వెంత దేవుని మందిరానికి వెళ్ళినా నువ్వు నీతిగా బ్రతకలేవురా. ఒకరోజు ఖచ్చితంగా ఉంటావు, తర్వాత నువ్వు పడిపోయే పరిస్థితి, శరీరంలో ఉన్న పాపాన్ని నువ్వు జయించలేవని, నీలో ఉన్న పాపమే ఒకవేళ నేను భయపెడుతూ దేవుని యొద్దకు ధైర్యంగా రాలేకుండా నిన్ను చేస్తా ఉందేమో. ఈరోజు ఈ వాక్యం వింటుండగా, దేవా, ఒక నీతిపరుడిగా నేను బ్రతకాలని కోరుకుంటున్నాను, ఒక పవిత్రమైన వాడిగా బ్రతకాలని కోరుకుంటున్నాను, ఓ యథార్థమైన దానిగా నేను బ్రతకాలని కోరుకుంటున్నాను, నన్ను బ్రతికించు యేసయ్యా అని ఇస్కియాలాగా నా దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కార్చగలిగితే భయపెట్టే ఏ పరిస్థితి నీ చుట్టూతో ఉన్నా ఆ బంధకాలలో నుంచి నా దేవుడు నీకు విడుదలిచ్చునుగాక. నీ బంధకాలను తెంచగలిగే ఒక అద్భుతమైన దేవుడు నేను ప్రకటించే దేవుడు. ఈ అవసరత ఎలా తీరుస్తుంది? ఈ అవసరత ఎలా తీర్చబడుతుంది? విస్మయం కలిగేటట్లుగా. కొంతమందికి ప్రార్థన అంటే వెర్రితనంగా ఉండొచ్చేమో, కొంతమందికి దేవుని సన్నిధిలో ఏడవటం వెర్రితనంగా ఉండొచ్చేమో. మీరు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటే కొంతమంది మనల్ని చూసి అంటారు, ఇంట్లో ఎవరో చచ్చిపోయినట్లుగా ఎందుకు ఇట్లా ఏడుస్తున్నారు వీళ్ళు? నీ కన్నీటి ప్రార్థన ఎదుటివాడికి వెర్రితనంగా ఉండొచ్చేమో. నా దేవుని బిడ్డలారా, నీ ఆశీర్వాదం అంతా కన్నీటి ప్రార్థనలోనే దేవుడు దాచిపెట్టాడు. ఏది ఈరోజు నిన్ను భయపెడుతుంది? ఒకవేళ నీ భార్యే నిన్ను భయపెట్టేదిగా మారిపోయిందేమో,
నీ భర్తే నిన్ను భయపెట్టేవాడిగా మారిపోయాడేమో, నీ చుట్టూతో ఉన్న పరిస్థితులే నిన్ను భయపెడుతూ ఉన్నాయేమో. నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? నీ భయ విముక్తి సెలగా దేవుడు నీ జీవితంలో ప్రత్యక్షమగునుగాక. దావీదు దేవునికి ఏమని పేరు పెడతాడంటే సలహమ్మ లేకోత అని పేరు పెడతాడు. సలహమ్మ లేకోత అనగా నా భయ విముక్తి శిల, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నా దేవుడు నన్ను విడిపించాడు. నా దేవుని బిడ్డలారా, ఏ భయం నీ గుండెలను పట్టి పీడిస్తావు? ఏ భయంతో ఈరోజు వచ్చావు? ఏ భయంతో దేవుని సన్నిధిలో కూర్చున్నావు? ఏ భయం నీ గుండెలను నీ గుండెలను వణికిపు చేస్తూ ఉంది? మనుషులంతా నిన్ను భయపెడుతున్నారేమో, నేను ప్రకటించే నా దేవుడు నీ సలహమ్మ లేకోతూ నీ భయ విముక్తి సెలగా నీ జీవితంలో కార్యం చేయునుగాక. ఆయన భయ విముక్తి సెలగా నీ జీవితంలో కార్యం చేయాలంటే ఒక్కటే ఇస్కియా చేసిన పని మనం చేయుదుంగాక. ఏం చేశాడు? ఏడుపుల గోడ వైపు తన ముఖాన్ని తిప్పి కన్నీళ్ళు విడుస్తూ ఏడుస్తున్నాడు. అదే ప్రవక్త చెంటనాడు, ఇస్కియా నీవు కన్నీరు విడవటం దేవుడు చూశాడు, నీ ప్రార్థన ఆకాశమందలి దేవుడు ఆలకించాడు, 15 సంవత్సరాల గ్యారంటీ దేవుడు నీకు ఇచ్చాడు, 15 సంవత్సరాలు నువ్వు బతుకుతావు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, లోకంలో ప్రతి దానికి గ్యారంటీ ఉంది. చూడండి, ఈ స్పీకర్ కొనేటప్పుడు 3 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చాడు. మీరు ఫ్రిజ్ కొనడానికి వెళ్ళారు, 5 సంవత్సరాలు గ్యారంటీ అంటాడు. సెల్ ఫోన్ కొనడానికి వెళ్ళారు, 1 సంవత్సరం గ్యారంటీ అంటాడు. లోకంలో ఏ మనిషి ఇంకో సంవత్సరం నేను గ్యారంటీగా బతుకుతానని చెప్పేవాడు ఒక్కడలేడు. మనిషి తయారు చేసిన వస్తువులు గ్యారంటీ ఉంది, కానీ మీలో ఎవరైనా నేను ఇంకా 15 సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతాను, విచిత్రం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఇంకా 15 సంవత్సరాలు బ్రతుకుతాను గ్యారంటీ అని చెప్పగలిగిన ఒకే ఒక్క వ్యక్తి చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. ఈ జీవాన్ని ఎలా పొందుకున్నాడు అంటే ఒక్కటే, కన్నీటి ప్రార్థన ద్వారా. నా దేవుని పెట్టలారా, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి హిస్కియాలాగా. ఆయన సన్నిధిలో కన్నీళ్ళు విడుస్తూ మరపెట్టు. నువ్వు పొందుకోలేనిది అంటూ ఏది నీ జీవితంలో ఉండదు. ఒకవేళ ఆలస్యమైద్దేమో కానీ అలక్ష్యం చేయడు. ఎంత ఆలస్యం చేసాడో అంత అద్భుతం చేస్తాడు. ఓడలో ప్రయాణమే వెళ్తున్నారు. ఆ ఓడలో ఉన్నటువంటి నాయకుడికి అధికారికి ప్రార్థన అన్నా ఈ దేవుడు అన్నా గెట్టదు. ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే వెకిలి చేష్టలు చేస్తూ ఉంటాడట. ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళని చూసి నవ్వుకుంటాడు, ఏళ్ళ పిచ్చి కాకపోతే ప్రార్థన చేస్తే ఆరోగ్యం రావటం ఏంటి, ప్రార్థన చేస్తే డబ్బురా, ప్రార్థన చేస్తే క్షేమరా, ప్రార్థన చేస్తే నెమ్మది రావటం ఏంటి, వీళ్ళ పిచ్చోళ్ళు ఈ క్రైస్తవులు భ్రమదప్పితే అని వెర్రిగా అనుకుంటూ ఉండేవాడట. అదే ఆ ఓడలో ఒక తల్లి ప్రయాణమే వెళ్తా మోకరించి 2 చేతులు ఇట్లా జోడించి చేతులు చెయ్యి ఇట్లా పెట్టుకొని ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తుందంట. ఇతను చూసి ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తున్న ఆమెను చూసి మనసులో వెకిలిగా నవ్వుకొని ఈ ముసల్దాన్ని ఎట్లా అయినా ఏడ్పించాలని తన దగ్గర బత్తాకాయ ఒకటి ఉంటే ఆ బత్తాకాయ చేతిలో అట్లా పెట్టి పక్కెళ్ళి నిలవబడ్డాడంట. ఏం చేసిద్దో చూస్తాం. ఆ చేతిలో ఉన్న బత్తాకాయ ఎప్పుడైతే పడిందో ఆమె కళ్ళు చూసింది. దేవా, వెంటనే నా ప్రార్థనకు జవాబిచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు అందంట. వీడికి అర్థం కాల, నేను ఏడిపించడానికి చేతిలో బత్తాకాయ పెడితే నా ప్రార్థన వెంటనే ఆలకించినందుకు నీకు స్తోత్రం అంటుంది ఏంట అని చెప్పి ఈయన వెళ్ళి అడిగాడంట. అమ్మా, నా ప్రార్థన ఆలకించావో దేవా, నీకు స్తోత్రం అంటున్నావు, ఎంతగా ఏమని ప్రార్థన చేసావు, దేవుడు నీకేమిచ్చాడు? ఆమంటదంట, నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు అధికంగా ఇచ్చాడు అందంట. అరే, ఇస్తే ఇచ్చాడు, ఏమని ప్రార్థన చేసావు? అయ్యా, నాకు ఓడ ప్రయాణం పడదు. ఓడలో కొంత దూరం ప్రయాణం అయ్యేసరికి వాంతులు వస్తాయి. నేను దేవుణ్ణి అడుగుతున్నాను అయ్యా, బత్తాకాయ కావాలని అడగలేను కానీ ఇక్కడ బత్తాకాయలు దొరకవు, నిమ్మకాయ ఒకటి ఉంటే చాలయ్యా, నిమ్మకాయ ఒకటి పంపించు ప్రభా, ఆ వాసన పీల్చుకుంటానని నిమ్మకాయ కోసం ప్రార్థన చేసిందంట. ఆ అడిగింది నిమ్మకాయ. విచిత్రం తెలుసా? అంతదాకా ఏడ్పించిన వాడు అక్కడికక్కడే యేసును తన సురక్షకునిగా అంగీకరించాడంట. ఎందుకు అంగీకరించాడు?
ప్రార్థన అంటే వెర్రితనం అని అనుకున్నాను, దేవుని సన్నిధిలో ఏడవటువంటి అమాయకత్వం అనుకున్నాను. మనీ మేక్స్ మెనీ థింగ్స్, బట్ ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్. డబ్బు ఎన్నో కార్యాలు చేస్తుంది, అన్ని కార్యాలు చేయలేదు. నా దేవుని బిడ్డలారా వినండి, డబ్బు ఎన్నో కార్యాలు చేస్తుంది, అన్ని కార్యాలు చేయలేదు. దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు చేసే ప్రార్థన అన్ని కార్యాలు చేయునుగాక. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏ మరణ బంధకాలు నీ చుట్టూతో ఉన్నా, హిస్కియాలాగా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థించటం మొదలు పెట్టుదుంగాక. చెప్దాం ఆమెన్. నంబర్ వన్ అద్భుతం ఏంటంటే, చనిపోవలసిన వాడిని దేవుడు బ్రతికించాడు. ఎన్ని సంవత్సరాలు? గ్యారంటీ, ప్రపంచంలో ఏ వ్యక్తికి గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీ కలిగిన ఒకే ఒక వ్యక్తి చెప్పాలి, ఇస్కియా. అన్నాడు, అయ్యా నేను మీ మందిరానికి వస్తాను అని చెప్తున్నావు, అయితే నిన్ను ఒక సూచన అడుగుతా. గిద్యోను సూచన అడిగినట్లుగా నిన్ను ఒక సూచన అడుగుతా అని ఆ ప్రవక్త అన్నాడు. క్షమించండి, రాజు అన్నాడు. ఇస్కియానే జ్ఞాపకం చేస్తాను, గిద్యోను ఏ సూచన అడిగాడు? అగ్నిలో నుండి, రాయిలో నుండి అగ్ని పుట్టాలని ఒక సూచన అడిగాడు. రెండవది మంచు, గొర్రబుచ్చు మీద కురవాలని అడిగాడు. ఈయనే సూచన అడుగుతాడు అనుకొని దేవుడు ఆ రాజు వైపు చూశాడు. రాజు ఏమన్నాడు తెలుసా? అయ్యా నీడ ఇట్లా ముందుకెళ్తాముంది కదా, నీడ అట్లా ముందుకెళ్తాముంది కదా, ముందుకెళ్తా ఉన్న నీడ అక్కడ ఆగి 10 అడుగులు వెనక్కి రావాలయ్యా అన్నాడు. ముందుకెళ్తున్నటువంటి నీడ 10 మెట్లు వెనక్కి రావాలయ్యా, ఆహాజు గడియారం ఉంది కదా, 10 మెట్లు వెనక్కి రావాలయ్యా అన్నాడు. నా దేవుని బిడ్డలారా, సాగిపోయే నీడను ప్రపంచంలో ఎవడైనా ఆపగలడా? నేను అనేది అదే, నీడను ఆపాలంటే ఎవరు ఆపాలా? ఎవరు ఆపాలి? ఎవరు ఆపాలంటే సూర్యుడిని ఆపాల. సూర్యుని నన్ను ఆపాలా, భూమి నన్ను ఆపాలా? ఎంతండి? 800 గట్టిగా చెప్పాలి, 800 1600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతూ ఉంటుంది. మీరు అనుకుంటారు భూమి కదలకుండా నికరంగా ఉంది అనుకుంటున్నారు, మనకు తెలియకుండానే 1600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతూ ఉంది. వినండి వినండి వినండి, 2-వీలర్ 60 కిలోమీటర్ల దూరం వెళ్తేనే పైపానం పైకి పోద్ది. వినండి, కారు 160 దాటితేనే అయిపోద్ది. భూమి ఎంత స్పీడ్తో తిరుగుతుంది? దాన్ని మించిన స్పీడ్తో సూర్యుడు తిరుగుతున్నాడు. ఇప్పుడు వినండి, నీడ వెనక్కి రావాలంటే భూమి అయినా ఆగాలి, సూర్యుడే ఆగాలి. ఆగితే సరిపోద్దా? ముందుకు తిరుగుతున్న సూర్యుడు ఇప్పుడేం కావాలి? నా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇస్కియా, నువ్వు ప్రార్థన చేశావు, అసాధ్యమైన వాటిని కూడా నీ ప్రార్థన ద్వారా నేను సాధ్యపరుస్తాను. విచిత్రం ఏంటో తెలుసా? యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రుడు నిలిచారు, ఇస్కియా రాజు ప్రార్థన చేస్తే సూర్యుడు నిలవటం కాదు, వెనక్క తిరిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ వ్యక్తి జీవితంలో జరగని అద్భుతాలు ఇస్కియా జీవితంలో దేవుడు జరిగించాడు. నంబర్ వన్, క్యాన్సర్ వ్యాధి వచ్చి బాగుపడిన వాళ్ళు లేరు, బాగుపడ్డాడు. 15 సంవత్సరాల గ్యారంటీ అని చెప్పుకునే వాళ్ళు లేరు, చెప్పుకున్నాడు. సూర్యుని ఆపి వెనక్కి తిప్పిన వాడు లేడు, ఇస్కియా ప్రార్థన ద్వారా తిప్పాడు. ఇంత అద్భుతం అతని పట్ల జరిగించాడు.